చదువు ఒత్తిడిలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. అధికారులతో సమీక్ష నిర్వహించిన కడియం ఈ నెల 17న తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులపై ఒత్తిడి తెస్తే కాలేజీలు స్కూళ్ల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు. అలాగే కాలేజీల్లో కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని బాధ్యత మేనేజ్మెంట్ అన్నారు కడియం. ఇక ఒత్తిడిని తట్టుకోలేక ప్రాణాలు తీసుకోవద్దని సమస్యలు ఏవైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. కార్పొరేట్ కాలేజెస్లో ఇంటర్నేషనల్ స్కూల్స్లలో అదేవిధంగా కార్పొరేట్ స్కూల్స్లలో ఒత్తిడిని తట్టుకోలేక కొంతమంది విద్యార్థులు అక్కడక్కడ ఆత్మహత్యలకు పాల్పడడం చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్రంలో వివిధ ఇన్స్టిట్యూషన్స్లో జరుగుతున్న ఇలాంటి సంఘటనలపైన మా స్పెషల్ సిఎస్ గారితో కమిషనర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్తో ఒక డీటెయిల్డ్ సమీక్ష చేయడం జరిగింది. ఏ రకమైన చర్యలు తీసుకోవాలని చెప్పి చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. అందులో ప్రధానంగా రేపు 17వ తారీఖు నాడు కార్పొరేట్ కాలేజ్ యొక్క యాజమాన్యాలతోని పేరెంట్స్ అసోసియేషన్స్తోని ఒక సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి స్పెషల్ సిఎస్ గారు కమిషనర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గారు అటెండ్ అవుతారు. అక్కడ యాజమాన్యాలకు తల్లిదండ్రులకు ఇలాంటి సంఘటనలను పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి